హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో కానిస్టేబుల్ ఎగ్జామ్ రాసేసారు ఇక ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది కట్ ఆఫ్స్ కట్ ఆఫ్స్ ఏఆర్కి ఇంత ఉంటుంది సివిల్కి ఇంత ఉంటుంది టీఎస్ఎస్పికి ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది ఎక్సైజ్కి ఇలా ఉంటుంది సో నెంబర్ ఆఫ్ వీడియోస్ వస్తూనే ఉంటాయి నేను ప్రీవియస్ వీడియో చేశాను ఆ వీడియో ఒకసారి చూడండి ఆ వీడియోలో చెప్పాను ఒక చిన్న ప్రాసెస్ కనుక మనం చేసినట్లయితే మనం కటాఫ్ ఎలా ఉంటుంది అనేది దరిదాపుల వరకు వెళ్ళొచ్చు ఓకేనా సో ఇది టూ స్టేజెస్లో ఉంటుంది ఏంటంటే ఇప్పుడు కీ చూసుకున్న వాళ్ళందరూ చేయండి ఈ పని అండ్ దాని తర్వాత మనకి ఎప్పుడైతే రిజల్ట్స్ వస్తుందో ఒరిజినల్ రిజల్ట్స్ వస్తుందో ఆ రిజల్ట్స్ వచ్చిన తర్వాత కూడా మనం ఇదే ప్రాసెస్ చేస్తే డిస్ట్రిక్ట్ వైజు అండ్ క్యాస్ట్ వైజు అండ్ పోస్ట్ వైజు మేబీ ఎంత కట్ ఆఫ్ ఉండొచ్చు అనేది మనం ఎగ్జాక్ట్గా కాకపోయినా దగ్గర వరకు కూడా తెలుసుకోవచ్చు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఫ్రెండ్స్ ఈ వీడియో చూసే వాళ్ళు ఏంటంటే మీరు కూడా ప్రతి ఒక్కరికి ఈ వీడియో షేర్ చేయండి వీడియో కానీ ఏదైతే నేను చెప్తున్న లింక్ ఏదైతే ఉందో ఆ లింక్ని షేర్ చేసి మీ ఫ్రెండ్స్తో ఫిల్ చేయండి జెన్యున్గా ఫిల్ చేయండి ఏదో నోటికి వచ్చింది కాకుండా ఫిల్ చేయకండి ఎందుకంటే మనస్ఫూర్తిగా అందరికీ యూజ్ అయ్యే విధంగా ఫిల్ చేయండి జస్ట్ ఒక వన్ మినిట్ మీరు కష్టపడితే ఈజీగా మనం ప్రతిరోజు ఎంత కాంపిటీషన్ ఉంది తెలంగాణలో ఎంతవరకు మార్క్స్ వస్తున్నాయి అనేది మనం ఈజీగా తెలుసుకోవచ్చు సో ఫ్రెండ్స్ దీనికోసం నేను ప్రీవియస్ వీడియో చేశాను ప్రీవియస్ వీడియోలో చెప్పాను ఎన్ని మార్క్స్ వస్తే సేఫ్ స్కోర్ ఉండొచ్చు అనేది అండ్ కట్ ఆఫ్ అనేది మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోండి రిజల్ట్స్ వచ్చేంతవరకు ఎల్పిఆర్బి చైర్మన్ కూడా తెలియదు అండ్ కట్ ఆఫ్ అనేది కూడా నిర్ణయించబడదు ఓకేనా ఓవరాల్గా ఎంతమంది స్టూడెంట్స్కి జాబ్ వస్తుందో ఆ లాస్ట్ క్యాండిడేట్ని బేస్ చేసుకొని మాత్రమే మనకు కట్ ఆఫ్ అనేది ఉంటుంది అండ్ దాంతోపాటు క్యాస్ట్ని బేస్ చేసుకుని ఎప్పుడు కానీ కట్ ఆఫ్ని చెప్పలేము ఇప్పుడు నేను చెప్పే ఈ పని తప్ప మనం ఇంకో పని చేయడానికి కూడా లేదు చాలామంది చెప్పుంటారు పేపర్ ఈజీగా మోడరేట్గా హార్డ్గా సో కొంచెం డిఫికల్ట్గా కాకుండా కొంచెం ట్రిక్కీగా పేపర్ ఇచ్చాడని మనం అనుకోవచ్చు దాదాపు హండ్రెడ్ ప్లస్ స్కోర్ చేస్తున్నారంటే మీరు సేఫ్ స్కోర్లో ఉండొచ్చు ఇది మెయిన్స్ ఎగ్జామినేషన్లో నేను ఈవెంట్స్ ప్లస్ మెయిన్స్ని కలిపి కాదు కేవలం ఎగ్జామినేషన్లోనే హండ్రెడ్ ప్లస్ స్కోర్ చేస్తే ఈజీగా జాబ్ రావచ్చు చాలామంది ఎనభై మార్కులు వస్తాయి తొంభై మార్కులు వస్తే జాబ్ వస్తుందా అంటే అది చూద్దాం రిక్రూట్మెంట్ జరుగుతూ ఉంటే ఎనభైకి వస్తుందా తొంభైకి వస్తుందా అనేది తెలుస్తుంది సో ఇప్పుడు అందరు స్టూడెంట్స్ ఎవరైతే ఎగ్జామినేషన్ అటెండ్ అయ్యారో సో వాళ్ళు చేయాల్సిన ఒకే ఒక చిన్న పని ఏంటంటే సో ఫ్రెండ్స్ మన నుంచి ఏంటంటే జాబ్స్ అకాడమీ నుంచి మీకు ఒక గూగుల్ ఫామ్ అయితే నేను క్రియేట్ చేశాను డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది సో ఈ గూగుల్ ఫామ్లో మీ పర్సనల్ డాటా ఏం తీసుకోమండి ఓకేనా పర్సనల్ డాటా అనేది తీసుకోవడానికి లేదు ఎందుకంటే ఇక్కడ మెయిల్ ఫీమేల్ కోసం మాత్రమే ఒక నేమ్ అనేది తీసుకుంటా ఉన్నాము అండ్ ఫుల్ నేమ్ మెన్షన్ చేయండి విత్ సర్ నేమ్తో అండ్ మీ డిస్ట్రిక్ట్ ఏంటి పేపర్ మీకు ఎలా అనిపించింది డిఫికల్ట్గా అనిపించిందా ఈజీగా వచ్చిందా మోడరేట్గా అనిపించిందా ఇంకా మీకు ఏమనిపించింది అనేది కామెంట్ చేయండి అండ్ కీ మార్క్స్ మీరు కీ మే మెయిన్స్లో మీకు కీ మార్క్స్ ఎన్ని వస్తున్నాయి చూసుకోవడం వల్ల ఎన్ని మార్క్స్ వస్తున్నాయి మీకు ఈవెంట్స్లో ఎన్ని మార్క్స్ వచ్చాయి మీ క్యాస్ట్ ఏంటి ఓసీనా బీసీఏనా బీనా సీనా డీనా అనేది మెన్షన్ చేయండి సో సబ్మిట్ చేసేసేయండి ఓకేనా ఈ ఫామ్ ఫిల్ చేసి సబ్మిట్ చేసేయండి ప్రతిరోజు మీ డాటా అనేది నా దగ్గరికి వస్తుంది నేను డిస్క్రిప్షన్లో ఏదైతే టెలిగ్రామ్ గ్రూప్ ఉందో ఆ టెలిగ్రామ్ గ్రూప్లో నేను పోస్ట్ చేస్తూ ఉంటాను ప్రతిరోజు సో దీనివల్ల ఏమవుతుందంటే అంటే మనకు ఫర్ ఎగ్జాంపుల్ రంగారెడ్డికి సంబంధించి ఎక్కువ మంది వచ్చారు అనుకోండి ఈ క్యాస్ట్లో ఎంతమందికి ఎట్లా వస్తుంది కటాఫ్ తెలుస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ వరంగల్ అనుకుందాం భూపాలపల్లి అనుకుందాం లేకపోతే నల్గొండ అనుకుందాం జయశంకర్ సారీ జన్గాం అనుకుందాం కరీంనగర్ అనుకుందాం కామారెడ్డి అనుకుందాం సంగారెడ్డి సో ఇలా డిస్టిక్ వైజ్ ఇక్కడ మనం మెన్షన్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకు డాటా ఓవరాల్గా పర్టికులర్ డిస్టిక్లో ఉన్న స్టూడెంట్స్కి ఎంతమందికి మంచి మార్కులు వస్తున్నాయి ఎంతమందికి మార్క్స్ వస్తున్నాయి క్యాస్ట్ వైజ్ ఎంత ఉంది అండ్ మనకు పోస్ట్ బ్రేకప్ వేకెన్సీస్ ఎలా వస్తాయి దాన్ని వేస్ చేసుకొని మనం ఒక్కొక్క కట్ ఆఫ్ అంచనాకి ఈజీగా రావచ్చు ఇలాంటి టైంలో ఎనభై మార్కులకు నిజంగానే జాబ్ వస్తుందా ఏదో ఒక జాబ్ వస్తుందా లేదా అని తెలుసుకోవచ్చు లేదా హండ్రెడ్ మార్క్స్కి ఏదో ఒక జాబ్ వస్తుందా ఈవెంట్స్ ప్లస్ రిటర్న్ ఎగ్జామినేషన్ మార్క్స్ కలిపి ఎన్నో కొన్ని మార్క్స్కి జాబ్ వస్తా లేదనేది మనకు ఒక ఐడియా వస్తుంది సో ఇది ఫస్ట్ స్టేజ్ అండి ఓకేనా ఇది ఫస్ట్ స్టేజ్ ఈ ఫస్ట్ స్టేజ్లో మనం కీ మార్క్స్ చూసుకొని అండ్ నెక్స్ట్ స్టేజ్లో రిజల్ట్స్ని బేస్ చేసుకొని ఓకేనా ఈ టూ టైప్స్లో మనం డేటాని కలెక్ట్ చేద్దాము జస్ట్ ఒక టూ మినిట్స్ మీరు ఓపిక బట్టి ఈ వీడియో షేర్ చేయడం కానీ డిస్క్రిప్షన్లో ఉన్న గూగుల్ ఫామ్ లింక్ని షేర్ చేయడం ద్వారా కానీ మీ రెస్పాన్స్ అనేది ఫిల్ చేయండి నిజంగానే ఏఆర్కి ఎంత ఉంటుంది టీఎస్ఎస్పికి ఎంత ఉంటుంది ఏంటనేది ఈజీగా తెలుసుకోవచ్చు ఎనభై మార్కులకు వస్తుందా వంద మార్కులకు వస్తుందా అసలు స్టూడెంట్స్ రెస్పాన్స్ ఎలా ఉంది అనేది మనం ఇంట్లో కూర్చొని దగ్గర నుంచి కనుక్కోవచ్చు టెలిగ్రామ్ గ్రూప్లో ప్రతి ఒక్కరు జాయిన్ అవ్వండి సో ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి నెక్స్ట్ వీడియోస్లో అసలు ఏ జాబ్ ఎలా ఉంటుంది ఏ జాబ్ చేస్తే మనకు ఫ్యూచర్ ఉంటుంది అండ్ మనకు రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది కానిస్టేబుల్ జాబ్స్లో ఉన్న నెగిటివ్స్ ఏంటి పాజిటివ్స్ ఏంటి కానిస్టేబుల్ జాబ్స్తో పాటు మనం ఇతర జాబ్స్కి వెయిట్కి ప్రిపేర్ అవుతే బెటరు ప్రజెంట్ ఉన్న పొజిషన్లో అనేది చాలా విషయాలు మన ఛానల్ నుంచి అయితే మీకు ప్రొవైడ్ చేస్తాను వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మీ సపోర్ట్ ఉంటే ఇలాంటి మరిన్ని వీడియోస్ అనేవి మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో